చందమామ కథ వెంకాయమ్మ మొగుడు వెంకాయమ్మ మొగుడు బంగారయ్య చాలా అంటే చాలా బద్దకస్తుడు పెళ్లి అయ్యాక అతను సొంత ఊరు విడిచిపెట్టి వెంకాయమ్మ దగ్గరికి వచ్చేశాడు అది మొదలు వెంకాయమ్మే అతన్ని పోషిస్తుంది బంగారయ్య కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఇంట్లోనే పడుకునేవాడు వెంకాయమ్మ చెయ్యని పని అంటూ లేదు పాలు పితికి అమ్ముతుంది పిడకలు చేస్తుంది నాలుగు ఇళ్లలో వంట చేస్తుంది ఎవరి ఇంట ఏ అక్కర కలిగినా నడుము కట్టుకుని పనిచేస్తుంది ఒకరోజు మధ్యాహ్నం బంగారయ్య నిద్రమత్తులో ఉండగా ఎవరో పొరుగింటి ఆడ మనిషిని బంగారయ్య ఇల్లెక్కడా అని అడగటము పొరుగింటి ఆమె ఈ ఊళ్ళో బంగారయ్య అంటూ ఎవరూ లేరు అని అనటమూ వినిపించింది బంగారయ్య లేచి వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి బంగారయ్య ఊడివాడు కనిపించి అడుగో బంగారయ్య లేడంటావేమిటమ్మా అని పొరిగింటి ఆమెతో అన్నాడు నువ్వు అడిగింది వెంకాయమ్మ మొగుడినా అని ఆమె లోపలికి వెళ్ళింది వచ్చిన మనిషి బంగారయ్యతో కాసేపు మాట్లాడి నువ్వు ఈ ఊళ్ళో వెంకాయమ్మ మొగుడిగా చలామణి అవుతూ మన ఊరి పరువు తీస్తున్నావా అని వేలాకోలం చేసి వెళ్ళిపోయాడు బంగారయ్యకు చాలా అవమానమైంది తాను బంగారయ్యగా పేరుపడటం ఎలాగా అని ఆలోచించాడు ఇంట్లో కూర్చున్నంతకాలము అది సాధ్యపడదు లేచి వెళ్ళి ఏదైనా పని చెయ్యాలి డబ్బు గడించాలి మర్నాడు బంగారయ్య వెంకాయమ్మ కన్నా ముందే లేచి గేదెల పాలు పితికి అమ్మటానికి తీసుకుని వెళ్ళాడు అతడు ఒక వాడుక ఇల్లు తలుపు తడితే ఇంటి ఇల్లాలు వచ్చి మాకు వెంకాయమ్మ పాలు పోస్తుంది అని అన్నది ఆమె భర్త బంగారయ్యను పరికించి చూసి ఇతను వెంకాయమ్మ మొగుడేలే పాలు పోయించుకో అని అన్నాడు అతను మీకు చస్తే పాలు పొయ్యను అంటూ వెనక్కు తిరిగి వచ్చేశాడు వెంకాయమ్మ మొగుడుగా పాలు అమ్మి డబ్బు సంపాదించటం అతనికి ఇష్టం లేదు అతను రోజంతా ఆలోచించి పెద్దిరెడ్డి దగ్గరకు వెళ్లి పని అడగాలని నిశ్చయించుకున్నాడు ఆ మధ్య పెద్దిరెడ్డి కొడుకు పెళ్లి అయినప్పుడు రెండు రోజుల పాటు వెంకాయమ్మే వారింట నిర్వాహకం చేసింది ఆ రెండు రోజులు బంగారయ్య భోజనం వేళకు పెద్దిరెడ్డి ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో అందరూ అతన్ని ఎరుగుదురు బంగారయ్య రాగానే రెడ్డి కూతురు నాన్న వెంకయ్యమ్మ మొగుడు వచ్చాడు అని కేకవేసి తండ్రిని పిలిచింది కూతురు కేక విని రెడ్డి బయటికి వచ్చేలోపు బంగారయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంకాయమ్మ మొగుడు అనిపించుకోకూడదని బంగారయ్య మరింత గట్టిగా తీర్మానించుకున్నాడు ఆఖరుకు వడ్డీ వ్యాపారి దగ్గర కొంత డబ్బు అప్పు చేసి సొంత వ్యాపారం చేద్దామని అనుకున్నాడతను నువ్వెవరో నాకేం తెలుసు తాకట్టు ఏమీ లేకుండా నీకు అప్పు ఎలా ఇస్తాను అన్నాడు వడ్డీ వ్యాపారి అతని వద్ద పనిచేసే కుర్రవాడు ఈయన మనకు పాలు పోసే వెంకాయమ్మ మొగుడులేండి బాకీ చెల్లించకపోతే పాలఖాతాలో కట్టుకోవచ్చు అని సిఫార్సు చేశాడు వడ్డీ వ్యాపారి డబ్బు అప్పివ్వటానికి సిద్ధపడ్డాడు కాని బంగారయ్య తనకు అవసరం లేదని విసురుగా వచ్చేశాడు అతనికి మీద రోత పుట్టింది అతను మరొక బైరాగివాడి సహకారంతో సన్యాసుల్లో కలిసిపోయాడు ఆరు అనంతరం బంగారయ్య ఆ ఊరికి తిరిగి వచ్చాడు ఎండన పడి వచ్చాడు ఆ సన్యాసికి కాస్త మజ్జిగ ఇవ్వు అని అన్నాడు ఒక గృహస్థు తన భార్యతో సన్యాసికి బియ్యం ఇవ్వు అంటూ ఒక పిల్ల తల్లిని కేక వేసింది సన్యాసికి ఈ డబ్బులు ఇవ్వురా అని ఒక వ్యాపారి పనివాడితో అన్నాడు తనను అందరూ బంగారయ్యా అని పిలవకపోతే మానే వెంకాయమ్మ మొగుడు అనటం లేదు అంతే చాలు అని అనుకున్నాడు బంగారయ్య అలా అనుకుంటూ అతను మీదికి వచ్చేసరికి వెంకాయమ్మ ఎదురుపడి నువ్వు ఎన్ని వేషాలు వేసినా నా కళ్ళు కప్పలేవు నీకు వేలకు అన్ని అమర్చి పెడుతూ ఉంటిని కదా ఎందుకు పుచ్చుకున్నావి సన్యాసం అని అడిగింది వెంకాయమ్మ మొగుడని ఇష్టం లేక తాను ఈ పని చేసినట్టుగా బంగారయ్య ఒప్పుకున్నాడు నిన్ను ఉత్తపుణ్యానికి వెంకాయమ్మ మొగుడని అందరూ ఎందుకంటారు బిడ్డల్ని పోషించటం మగవాడి విధి నువ్వు నా మీద పడి తింటూ ఇంటి పట్టున ఉండిపోయావు ఇక మీదట నువ్వు కష్టపడి సంపాదించి నన్ను పోషించు బంగారయ్య చలామణి కావటానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు మీ ఊళ్ళో నువ్వు బంగారయ్యవేగా పద అక్కడికి పోదాం అన్నది వెంకాయమ్మ బంగారయ్య కళ్ళు తెరుచుకున్నట్టుగా అయ్యాయి అతను సన్యాసి దుస్తులు విడిచేసి మామూలు బట్టలు కట్టుకొని భార్యను తీసుకొని తన ఊరికి వెళ్ళిపోయాడు ఇలా వెంకాయమ్మ మొగుడు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మరెన్నో కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చందమామ కథ అపార్థం తన తోటి ఉద్యోగి రవి పట్టుబట్టడం వల్ల హేమను చూడటానికి వెళ్ళాడు సూర్యం అతను హేమను గురించి విని ఉన్నాడు ఆమెకు తల్లిదండ్రులు లేరు అన్న ఉన్నాడు కొద్దిగా చదువుకున్న హేమ ఇంటి పనులన్నీ చక్కగా చేయగలదు సూర్యం వెళ్లిన రోజున హేమ అన్న పని మీద పొరుగురు వెళ్ళాడు హేమ వదిన ఆమెను తీసుకువచ్చి సూర్యం వాళ్ళ ముందు కూర్చోబెట్టింది హేమ అందమైన పిల్ల రవి కొంత సంభాషణ జరిగాక నవ్వుతూ సూర్యం ఏమంటావు హేమను చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు ఏటొచ్చి కట్నం గిట్టుబాటు కాదనే లోపం తప్ప అన్ని విధాల యోగ్యురాలు అని అన్నాడు డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నవి డబ్బు పోసి వాటి వల్ల తప్పక సుఖపడతామనే నమ్మకం కూడా లేదు కనుక కట్నం ప్రసక్తి తేకు అని అన్నాడు సూర్యం అయితే హేమ నీకు నచ్చినట్టే అన్నమాట ఇప్పుడు హేమతండ్రి వరదాచారి గారు ఉంటే ఎంత సంతోషంగా ఉండేవాడు అన్నాడు రవి వరదాచారి అన్న పేరు వింటూనే సూర్యం ఉల్లిక్కి వరదాచారి గారా ఆయన ఏం చేసేవాడు ఏ ఊరు అని అడిగాడు ఆయన ఒక గొప్ప వైద్యుడు స్వగ్రామం రామాపురంలోనే కాక ఆ చుట్టుపక్కల కూడా ఆయన పేరు తెలియని వారంటూ లేరు అని అన్నాడు రవి రవి మాట పూర్తి చేసే లోపల సూర్యం జేవురించిన ముఖంతో లేచి నిలబడి ఈ మాట ముందే తెలుసుంటే ఈ ఛాయలకు కూడా వచ్చి ఉండేవాణ్ణి కాదు ఆ పాపాత్ముడి కూతుర్ని చూసినందుకు ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటూ చరచర బయటికి వెళ్ళిపోయాడు ఇది చూసి రవి నిర్ఘంతపోయాడు హేమ తెల్లబోయింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రవి ఏం మాట్లాడాలో తెలియక తల వంచుకొని బయటికి వచ్చి సరాసరి సూర్యం ఇంటికి వెళ్ళాడు సూర్యానికి ఇంకా కోపం తగ్గినట్టుగా లేదు రవి ఇంకొంచెంసేపు ఊరుకొని సాధువు వైద్యుడిగా చాలా జాలిగుండే కలవాడని పేరుమోసిన వరదాచారి మీద నీకంత కోపం ఎందుకు నీకాయన తెలుసా అని అడిగాడు చెబుతాను ఇంకేనాడు ఆ నీచుడి పేరు నా ముందు ఎత్తకు అని సూర్యం ఇలా చెప్పాడు సూర్యానికి రామం అనే బాల్యమిత్రుడు ఉన్నాడు సూర్యం పట్నంలో ఉద్యోగంలో చేరే రోజునే రామం పెళ్లి జరిగింది ఆ కారణం వల్ల సూర్యం ఆ పెళ్లికి వెళ్ళలేకపోయాడు రామం ఉద్యోగరీత్యా రామాపురం అనే ఊళ్ళో ఉంటున్నాడు ఉద్యోగంలో చేరిన మూడు నెలలకు సూర్యానికి రెండు రోజులు సెలవులు కలిసి వచ్చాయి అతడు స్నేహితుణ్ణి చూసేందుకు రామాపురం బయలుదేరాడు అతడ ఆ ఊరు చేరేసరికి చీకటి పడింది రామం ఉండే ఇల్లు తెలుసుకోవటం అతడికేమీ కష్టం కాలేదు సూర్యం తట్టగానే రామం భార్య జానకి వచ్చి తలుపు తీసింది ఆమె చాలా దుఃఖంలో ఉన్నట్టుగా కనపడింది నా పేరు సూర్యం రామం స్నేహితుణ్ణి అన్నాడు సూర్యం ఆ మాట వింటూనే జానకి పైట చెంగుతో కళ్ళు ఒత్తుకొని అన్నయ్య సమయానికి వచ్చావు మీ స్నేహితుడి ఆరోగ్యం ఏమీ బాగాలేదు అని అన్నది రామం మంచం మీద స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు మూడు రోజులుగా మూసిన కన్ను తెరవలేదు నాకు చాలా భయంగా ఉంది అన్నది జానకి సూర్యం రామం నుదుటి మీద చెయ్యివేసి చూసి భయపడకమ్మా వైద్యుణ్ణి పిలుచుకు వస్తాను అని అన్నాడు ఈ ఊరికి వరదాచారి అనే ఆయన ఒక్కడే వైద్యుడు రెండు గంటల క్రితం వచ్చి చూసి మందులిచ్చి పొరుగురు వెళ్తున్నట్టుగా చెప్పాడు తిరిగి వచ్చేసరికి ఏవేళ అవుతుందో అన్నది జానకి సూర్యం స్పృహలేని రామానికి ఉపచారాలు చేస్తూ కూర్చున్నాడు జానకి సూర్యం ఉన్నాడన్న ధైర్యంతో ఒళ్ళు మరిచి నిద్రపోయింది అర్ధరాత్రి కావస్తుండగా రామం పరిస్థితి మరింతగా దిగజారింది సూర్యం కంగారుగా జానకిని లేపి నేనెళ్ళి ఆ వరదాచారిని తీసుకువస్తాను నువ్వు రామం దగ్గర కూర్చో అని అన్నాడు జానకి వరదాచారి ఇంటి గుర్తులు సూర్యానికి ఒకటికి రెండు మార్లు చెప్పింది అతడు వేప చెట్టు ఎదురుగా ఉన్న వరదాచారి ఇంటిని గుర్తుపట్టి నాలుగైదు సార్లు గట్టిగా తలుపు కొట్టాక కొంచెం ఎడంగా ఉన్న కిటికీ రెక్కలు తెరుచుకున్నాయి మీరేనా వరదాచారి గారు మా స్నేహితుడు రామం పరిస్థితి అని సూర్యం చెప్తున్నంతలో వరదాచారి గారు మా నాన్న అర్ధరాత్రి వేళ ఈ తలుపు బాధటమేమిటి అంటూ కిటికీ వెనక ఉన్న మనిషి గట్టిగా కోప్పడ్డాడు రోగి ప్రమాద స్థితిలో ఉన్నాడని మీ నాన్నగారికి చెప్పండి అని అన్నాడు సూర్యం కిటికీలోంచి బయటికి తొంగి చూస్తున్న అతను తల తిప్పి ఎవరో రామమ్మనే అతని ఒంట్లో బాలేదట వెళ్తావా నాన్న అంటూ కేక పెట్టాడు అడ్డమైన వాళ్ళు అర్ధరాత్రి వచ్చి హడావిడి పెడతారు నిద్ర చెడింది నువ్వొచ్చి పడుకో రోగి బ్రతికి ఉంటే తెల్లవారి చూస్తాను అంటూ లోపలి గదుల్లోంచి జవాబు వచ్చింది ఆ మరుక్షణం కిటికీ రెక్కలు చప్పున మూసుకున్నాయి సూర్యానికి ఒళ్ళు మండింది అతను ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా జానకితో చెప్పి ఆ వరదాచారిని వైద్యుడని పిలవటమే అవమానం దుర్మార్గుడు రామాన్ని వెంటనే పట్నం తీసుకెళ్దాం ఈ దగ్గర్లో వాడెవడైనా ఉన్నాడా అని అడిగాడు జానకి పోయి పక్క వీధిలో ఎరిగి ఉన్న వాణ్ణి పిలుచుకొని వచ్చింది ఇద్దరూ రామాన్ని భద్రంగా బండిలో పడుకోబెట్టారు కాని పట్నం వెళ్లే దారిలోనే రామం చనిపోయాడు సూర్యం నుంచి ఈ జరిగిందంతా విన్న రవి ఇదా సంగతి అయితే హేమ ఇంట నీ ప్రవర్తనకు నేనేమి తప్పు పట్టను అని అన్నాడు మర్నాడు సాయంత్రం సూర్యం ఇంట్లో ఉండగా వీధి తలుపు చప్పుడైంది గుమ్మంలో నిలబడి ఉన్న హేమను చూసి నిర్ఘాంతపోయిన సూర్యం నువ్వా ఇక్కడికెందుకొచ్చినట్టు అని అన్నాడు పెళ్లి చేసుకోమని అడగటానికి మాత్రం కాదు అన్నది హేమ చొరవగా వచ్చి లోపల కూర్చొని ఆమె తనకేసి కోపంగా చూస్తున్న సూర్యంతో రవి నాకు అంతా చెప్పాడు తెల్లవారక ముందే పట్నం వెళ్లిపోవటంతో మీకు ఆ ఊళ్ళో జరిగిపోయిన ఘోరం తెలియదు మా నాన్నగారి మీద మీరు చాలా పెద్ద అపవాదు వేశారు అసలు జరిగింది ఇది అంటూ చెప్పసాగింది ఆ రాత్రి హేమ అన్న బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళాడు తండ్రి వైద్యం పని మీద పొరుగురు వెళ్ళాడు ఆమె వంట చేసి తండ్రి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నది వరదాచారి బాడుగబండిలో తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది ఆయన వస్తూనే అమ్మా వాళ్ళిద్దరూ అన్నదమ్ములట ఆకలని అంటున్నారు వండింది వాళ్లకు పెట్టు మనం మళ్ళీ వండుకోవచ్చు అని అన్నాడు హేమ ముందుగదిలో విస్తళ్ళు వేసి బండివాళ్లకు వడ్డన చేసింది వాళ్ళు భోజనం చేసి నూతి దగ్గర చేతులు కడుక్కొని వస్తూనే కత్తులు చూపి బెదిరించి తండ్రి కూతుర్లను మంచం కోళ్లకు కట్టేశారు తరువాత వాళ్ల నోళ్లలో గుడ్డలు కుక్కి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ మూటగట్టుకొని పోసాగారు ఇంతలో వరదాచారి పేరు పెట్టి పిలుస్తూ తలుపు చప్పుడైంది దొంగలిద్దరూ కంగారు పడి కొద్దిసేపు గుసగుసలాడుకున్నారు ఒకడు కిటికీ రెక్కలు తెరిచి వచ్చినవాడు వరదాచారి నెరగడని గ్రహించి ఆయన కొడుకులాగా నటించాడు రామం పరిస్థితి బాగాలేదన్నమాట విని వరదాచారి లేని బలం తెచ్చుకొని కట్లు విప్పుకొని లేవబోయాడు దొంగలు ఆయన్ను కత్తులతో పొడిచి దొంగలించిన వస్తువులతో పారిపోయారు అది చూసి హేమకు స్పృహ తప్పింది తిరిగి ఆమెకు స్పృహ తెలిసేసరికి తండ్రి అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతున్నాయి అంటూ అంతా వింటూ ఆశ్చర్యపోతున్న సూర్యంతో హేమ మీ స్నేహితుడి కోసం ప్రాణత్యాగం చేసిన మా నాన్న మీ దృష్టిలో దుర్మార్గుడు మనం కన్నవి విన్నవి అన్నీ నిజం అని నమ్మకూడదు దొంగలు ఆ మర్నాడే పట్టుబడ్డారు వాళ్ళిప్పుడు ఖైదులో మగ్గుతున్నారు అని అన్నది వరదాచారి త్యాగానికి సూర్యం కళ్ళు చెమ్మగిల్లాయి అతడు హేమతో నువ్వు అన్నట్టు మనం కన్నవి విన్నవి అన్నీ నిజం కాదు కానీ నేను నీ మెడలో కట్టడం అందరూ చూస్తారు అందులో నిజం కానిదంటూ ఏమీ ఉండదు అని అన్నాడు ఆ మాటలకు హేమ తృప్తిగా నవ్వుకొని సిగ్గుతో తలవంచుకుంది ఇలా అపార్థం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు ఇటువంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరెన్నో కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లేకాని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు చందమామ కథ నగల పెట్టే ఒకనాటి రాత్రి బాగా చీకటి పడి ఒక కుటుంబం ప్రయాణం చేస్తూ పాపన్న ఇంటికి వచ్చింది కుటుంబ పెద్ద జగ్గన్న అనేవాడు అతని వెంట అతని భార్య ఒక ఐదేళ్ల కుర్రవాడు ఇంకొక పాప మాత్రమే ఉన్నారు జగ్గన్న అత్తవారు ఊరు పాపన్న ఉండే గ్రామానికి దక్షిణాన అతని స్వగ్రామం ఉత్తరాన ఉన్నాయి అతను సకుటుంబంగా అత్తవారూరు నుంచి చీకటి పడ్డాక పాపన్న ఊరు చేరుకునేటట్టుగా కాలినడకన ప్రయాణమయ్యాడు జగ్గన్న బుద్ధిపూర్వకంగానే ఇలా చేశాడు కారణమేమంటే అతను దొంగబుద్ధి కలవాడు పేరుకు ఒక చిన్న దుకాణం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నట్టుగా నటిస్తూ అతను అవకాశం దొరికినప్పుడల్లా దొంగతనాలు చేస్తుండేవాడు భర్త సంగతి భార్య కూడా తెలుసు కాని భర్త ఆగ్రహానికి వెరిచి అతని రహస్యం తన కడుపులోనే దాచుకొని కుక్కిన పేనులాగా ఉండిపోయింది జగ్గన్న పాపన్నను గురించి చాలా విని ఉన్నాడు ఈ పాపన్న లోకజ్ఞానం మెరుగని అమాయకుడని అతన్ని సులువుగా దోచుకోవచ్చునని అనుకొని అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు అవకాశం దొరికింది అయితే జగ్గన్న కుటుంబం వచ్చేసరికి పాపన్న గ్రామంలో లేడు రెండు రోజుల క్రితం గ్రామాంతరం వెళ్ళాడు అయినా అభ్యాగతులకు ఏలోటూ రాకుండా మీనాక్షి ఆమె అత్తగారు కూడా వచ్చిన వాళ్ల సంగతి కనుక్కొని ఆ రాత్రి భోజనాలు పెట్టి పాపకు పాలు ఇచ్చి వాళ్ళు పడుకోవటానికి లోపలి గదిలో ఏర్పాటు చేశారు జగ్గన్న పడుకొని అవతలి గదిలో మాట్లాడే మాటలన్నీ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్నాడు పాపన్న తల్లి తన కోడలితో ఏమే మీనాక్షి మొన్న పెళ్లికి వేసుకున్న నగలు ఇంకా ఇక్కడే ఉంచావేం పెట్టెలో పెట్టకపోయావా అనటం జగ్గన్నకు వినిపించింది అత్తగారలా అన్న కాసేపటికి మీనాక్షి ఒక చేత దీపము ఇంకోచేత నగలు తీసుకొని మిద్దె మీదికి ఎక్కటం జగ్గన్న గమనించాడు జగ్గన్న ఆమె వెనుకగా మెట్ల మీదికి వెళ్ళి మీనాక్షి నగలను ఏ పెట్టిలో పెడుతున్నది గమనించి మళ్ళీ తన చోటికి వచ్చి పడుకున్నాడు తరువాత కొంతసేపటికి మీనాక్షి కిందకి దిగి వచ్చి తాము పడుకునే గదికి వెళ్ళిపోయింది అర్ధరాత్రి వేళ అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో జగ్గన్న లేచి పిల్లిలాగా మెట్లెక్కి పైకి వెళ్ళి తాళం వెయ్యని పై గదిలోకి ప్రవేశించి పెట్టెను సంగ్రహించి కిందికి దిగివచ్చాడు చుక్క వేళకు అతను నిద్రలేచినట్టుగా లేచి పెట్టెను బయటికి తీసుకుపోయి చీకట్లో ఒకచోట గుర్తుగా పెట్టి లోపలికి వచ్చి తన భార్యను పిల్లవాణ్ణి లేపి ప్రయాణమయ్యాడు ఈ హడావుడికి పాపన్న తల్లి మీనాక్షి కూడా లేచారు జగ్గన్న వాళ్లతో మాకు సెలవిప్పించండి మేము బయలుదేరుతాం వెళ్లవలసిన దూరం చాలా ఉంది అని అన్నాడు జగ్గన్న కుటుంబం తిరిగి కాలినడకన ప్రయాణం కాసాగింది జగ్గన్న తాను దాచి ఉంచిన పెట్టి తీసుకొని వీపున వేసుకొని నడక ప్రారంభించాడు మధ్యాహ్నం వేళకు వాళ్ళు ఒక గ్రామం చేరుకొని అక్కడ విశ్రాంతి తీసుకొని బయలుదేరారు కుర్రవాడు నడవలేక ఎత్తుకోమని వేధించసాగాడు జగ్గన్న భార్య కూడా పాపను ఎత్తుకొని నడవటం చేత ఆమెకు కాళ్ళు పీకసాగాయి అందరూ దారి పక్కన చతికిల పడ్డారు తాము వెళ్లే దిక్కుగా ఏదైనా బండి వెలుతూ కనిపిస్తే బాగుండును అని అనుకున్నారు జగ్గన్న ఇంతలో ఒక బండి కనిపించనే కనిపించింది అయితే అది వాళ్ళు వెళ్ళవలసిన దిక్కు నుంచి వస్తున్నది ఆ బండి మన ఊరు వైపు వెళ్ళదురా అని జగ్గన్న అంటున్నా వినిపించుకోకుండా కుర్రవాడు వేలు చూపుతూ బండి బండి అని కేకలు పెట్టసాగాడు ఆ బండి తోలుకుంటూ తన ఊరు పోతున్న పాపన్న బండి ఆపి బండిలో ఎక్కుతావా బాబూ అని కుర్రవాణ్ణి అడిగాడు తాము పోతున్నది ఫలానా గ్రామమని జగ్గన్న చెప్పాడు పర్వాలేదు ఎక్కండి ఇక్కడికి ఎంతో దూరం లేదు మిమ్మల్ని దించి రేపు ఉదయం నేను మా ఊరు పోతాను అన్నాడు పాపన్న అతను బండి వచ్చి పెట్టె తీసుకొని బండిలో పెడుతూ అది తన పెట్టెలాగే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు కొంచెం శ్రద్ధగా చూస్తే సోమయ్య అన్న తన తండ్రి పేరు కూడా దానిపైన రాసి ఉంది అతని ఆశ్చర్యం మరింత అయింది ఈ అందరూ బండి ఎక్కి కూర్చున్నారు పాపన్న బండిని వెనక్కు తిప్పి జగ్గన్నగారి ఊరికేసి తోలుతూ ఈ పెట్టెలాంటిదే మా ఇంట్లో కూడా ఉన్నది దానిపైన సోమయ్య అని రాసి ఉన్నదే అది మా తండ్రి గారి పేరే కూడా అని అన్నాడు జగ్గన్న గుండె గుబ్బేలు మన్నది అతను వెంటనే సంభాలించుకొని ఆశ్చర్యంగా ఉందే మీ తండ్రిగారి పేరు కూడా ఇదేనా అందుకే మనం దైవికంగా ఇలా కలుసుకున్నాం అని అన్నాడు మీ పేరు కూడా పాపన్నేనా ఏమిటి అని పాపన్న అడిగాడు జగ్గన్న అతని భార్య కూడా ఉలిక్కిపడ్డారు భయపడవద్దని జగ్గన్న భార్యకు సంజ్ఞ చేసి బాగా కనిపెట్టారే నా పేరు పాపయ్యే మన పేర్లు కూడా ఒకటేనంటే ఇదేదో పూర్వజన్మ సంబంధమే అన్నాడు నవ్వుతూ త్వరలోనే చీకటి పడింది బండి ఒక కుగ్రామం చేరింది అక్కడ పడిపోయి ఖాళీగా ఉన్న ఇల్లు ఒకటి రెండు ఉన్న సంగతి జగ్గన్నకు తెలుసు అతను బండిని ఒక ఇంటి ముందు ఆపించి ఇదేనండి మా ఇల్లు ఇక్కడ దిగుతాం అని అన్నాడు అతను పెట్టెను దించినాక అతని భార్య కుర్రాడు కూడా దిగారు దూరంగా తనకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఉన్నదని అక్కడ ఈ రాత్రికి గడిపి తెల్లవారి బయలుదేరి వెళ్తానని చెప్పి పాపన్న బండిని ముందుకు తోలుకుపోయాడు తరువాత జగ్గన్న తన భార్యను పిల్లవాణ్ణి ఇంకొక ఖాళీ గుడిసెకు నడిపించుకుపోయి ఆ రాత్రికి అందులో చేరాడు ముందు పెట్టె పగలగొట్టి అందులో ఉన్న నగలు మూటగట్టి పెట్టెను నామరూపాలు లేకుండా చేయాలని నిశ్చయించుకొని జగ్గన్న లి సుత్తి తేవటానికి బయలుదేరి వెళ్ళాడు అతని భార్య ఎక్కడన్నా ఇన్ని పాలు రొట్టె తెద్దామని తాను కూడా బయలుదేరింది గుడిసెలో కుర్రాడు పసిపాప మిగిలారు కుర్రాడు పాపను వాడిస్తూ పెట్టె దగ్గర కూర్చున్నాడు ఆ పెట్టెకు రెండు తాళాలున్నాయి ఒకటి పెట్టె మూతలోనే అమర్చిన బీగం రెండవది పెట్టె ముందు భాగంలో ఉండే కొక్యానికి తగిలించి వేసే తాళం ఆ పెట్టెకు మీనాక్షి మొదటి బీగం సరిగానే వేసింది కాని తాళాన్ని తొందరలో పూర్తిగా నొక్కలేదు అది నొక్కితే పడే తాళం పూర్తిగా నొక్కనందున అది సరిగ్గా పడలేదు కుర్రాడు ఆ తాళం కొంకి సందున ఒక చేతివేలుంచి రెండవ చేత్తో తాళాన్ని గట్టిగా నొక్కాడు అప్పుడు ఆ తాళం టక్కున పడింది కుర్రాడి వేళ్ళు అందులో ఇరుక్కుపోయి లాగితే రాలేదు కుర్రాడు గట్టిగా అరిచి ఏడిచాడు వాడి కేకలు విని పక్క ఇంటి వాళ్ళు వచ్చి చూసి అరరే కుర్రాడు వేళ్లను తాళంలో ఇరికించుకున్నాడే తాళం తీయాలి తాళపు చెవి ఎక్కడా అన్నారు కొంచెంసేపట్లో జగ్గన్న భార్య పాలు రొట్టెలు తీసుకొని వచ్చి తన కొడుకు స్థితి చూసి బిడ్డను కాపాడండి బాబు మీకు పుణ్యం ఉంటుంది అని జనాన్ని సాగింది జనం పోగవసాగారు వాళ్లతో పాటు పాపన్న కూడా వచ్చాడు అతడు కుర్రవాణ్ణి చూసి అయ్యో పాపం తాళం తీయండి లేకపోతే వాడి వేళ్ళు రావు వాళ్ళ నాన్న ఎక్కడా అన్నాడు ఆదుర్దాగా దాగా మాట అంటుండగానే సుత్తి ఉలి తీసుకొని జగ్గన్న వచ్చాడు పాపన్నను చూసి కొయ్యబారిపోయాడు పాపన్న అతని చేతిలో ఉన్న పనిముట్లు చూసి నిక్షేపంలాంటి పెట్టెను పాడు చేయకండి తాళం తీస్తే తప్ప వాడి వేళ్లు రావు తాళం పగలగొట్టడానికి ప్రయత్నిస్తే కుర్రాడి వేళ్ళకు ప్రమాదం తాళం చెవి తీయండి అని అన్నాడు నిజం చెప్పేయండి అని జగ్గన్నతో భార్య రహస్యంగా అన్నది నా దగ్గర దాని తాలపు చెవి లేదు అన్నాడు జగ్గన్న నా దగ్గర ఉన్న తాలపు చెవి పడుతుందేమో చూస్తాను నా పేరు మీ పేరు నా తండ్రి పేరే మీ తండ్రి పేరు మా పెట్టెలాంటిదే మీ పెట్టే నా తాలపు చెవి దానికెందుకు పట్టకూడదు అంటూ పాపన్న తన తాలపు చెవుల గుత్తిలో ఒకటి పైకి తీసి దానితో తాళం తెరిచాడు పాపన్న తాలపు చెవితో తాళం రావటము పెట్టే తాలపు చెవి జగ్గన్న దగ్గర లేకపోవటము పాపన్న అన్న మాటలు విన్న వాళ్లలో కొందరు పాపన్నను అయ్యా మీ పేరేమిటి అన్నారు ఈయనగారి పేరే నా పేరును పాపన్న అన్నాడు పాపన్న ఈయన గారి పేరు పాపన్న కాదండి జగ్గన్న ఈ ప్రాంతాల బాగా ఖ్యాతిగలవాడు లోపల ఉన్న బీగం కూడా మీ తాలపు చెవితో తెరుచుకుంటుందేమో కాస్త చూడండి అన్నారు కొందరు పాపన్న పెట్టే బీగాన్ని కూడా తీసి మూత ఎత్తి అన్నిటికన్నా అత్యద్భుతం ఇందులో నగలన్నీ నా భార్య నగల్లాగే ఉన్నాయి అని అన్నాడు జగ్గన్న దొంగ అని అందరికీ సునాయాసంగా తెలిసిపోయింది కొందరు అతన్ని పట్టుకు తన్నబోయారు పాపన్న వారిని వారించి తొందరపడకండి ఆయన దొంగతనం చేసినట్టు ఆయనకు తెలియకుండా మనకు తెలుస్తుందా అని అన్నాడు జగ్గన్న భార్య ఏరుస్తూ పాపన్న కాళ్లపైన పడి అయ్యా అది మీ పెట్టే ఒక రాత్రి మీ ఇంట తిండి తిని మీ భార్య నగల పెట్టే ఎత్తుకొచ్చాం మమ్మల్ని క్షమించండి అని అన్నది ఊరుకోమ్మ ఊరుకో ఇది నా పెట్టే అని మీరన్నట్లయితే నేను తీసుకుపోతానులే ఇప్పుడు నాకు జరిగిన నష్టం ఏముంది ఏ పాపము ఎరగని పసికుర్రవాడికి బాధ తప్పించింది అంతే చాలు అన్నాడు పాపన్న పాపన్న తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు రాత్రి ఉన్న పెట్టే తెల్లవారు ఏమైందా అని క్రితం రోజల్లా ఆదుర్దపడిన మీనాక్షి పాపన్న తల్లి పాపన్న వెంట పెట్టే ఉండటం చూసి ఎంతో ఆనందపడ్డారు ఇలా నగల పెట్టే అనే ఈ కథ సమాప్తమైంది పరోపకారి పాపన్న కథల్లో ఇది ఒక కథ ఈ కథ మీకు నచ్చిందా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మీ స్నేహితుల బంధువులకు కూడా ఇలాంటి వీడియోలో చూడాలనుకుంటున్నారా అయితే వాళ్ళకు కూడా మన ఛానల్ని షేర్ చేయండి ఇలాంటి చందమామ కథలు నేను విని ఆనందించమని చెప్పండి అలాగే మీరు కూడా మా అలాగే చందమామ కథల్ని చదవాలని అనుకుంటున్నారా అయితే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీలో చందమామ కథలు పేజీల రూపంలో ఉన్నాయి మీరు కూడా వాటిని మాలాగే చదివి ఆనందించవచ్చు అలాగే మాకు పర్సనల్గా ఏదైనా మెసేజ్ చేయాలన్నా కానీ చేయొచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్